హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనము కాలచక్రంలో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాము అంటే ఇంచుమించుగా ఎయిటీస్ నైంటీస్లోకి వెళ్ళిపోతామన్నమాట ఎయిటీస్ నైంటీస్లో ఇవి చాలా దొరుకుతాయండి పిల్లలకి ఆ ఆ కాలం పిల్లలకి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళండి వాళ్ళు మమ్మీస్ అండ్ డాడీస్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేస్తాము ఇవి చూస్తారు కదా అన్నమాట వీటిని ఏంటంటే స్ట్రాంగ్ మింట్ లాగా ఉంటాయి వీటిని ఏంటంటే తిప్పుతూ ఉంటారు ఇందాక ఫస్ట్లో ఒకటి తిప్ప కదా అలా వీటిని చేతికి తిప్పి లాగుతూ ఉంటే అవి ఏంటంటే ఫ్రిక్షన్ వల్ల వస్తాయి అన్నమాట ఇవి గోల్డ్ కాయిన్స్ నిజంగా గోల్డ్ కాయిన్స్ కాదండి దాని లోపల ఓపెన్ చేస్తే చాక్లెట్ ఉంటుంది చాక్లెట్ కూడా అప్పుడు ఏంటంటే అది చాక్లెట్ టేస్ట్ కానీ ఇప్పటి పిల్లలకి మాత్రం ఆ చాక్లెట్ టేస్ట్ నచ్చదు ఎందుకంటే ఇప్పుడు డైరీ మిల్క్లు చాలా చాక్లెట్స్ ఎన్నో రకాల చాక్లెట్స్ వచ్చేసాయి కాబట్టి వాళ్ళకి ఎవరికి నచ్చవండి కానీ ఇవన్నీ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అవన్నీ పాతవన్నమాట కానీ గోల్డ్ కాయిన్స్ అంటే అప్పుడు గోల్డ్ కాయిన్స్ ఎంత బాగుండేవి కదా ఇప్పుడు నెక్స్ట్ ఐటెం ఏంటో చూద్దామా ఇది మమ్మీ డాడీ తెలుసు కదండీ ఇదేంటంటే ప్యాకెట్ ఒక సైడ్ చూస్తే మీకు డాడీ బొమ్మ కనిపిస్తుంది ఇంకొక సైడ్ కానీ తిప్పి చూస్తే మమ్మీ బొమ్మ కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇప్పుడు మమ్మీ వచ్చేసింది అదే ఇప్పుడు వెనక్కి తిప్పామంటే మళ్ళీ డాడీ బొమ్మ వచ్చేస్తుంది అనమాట ఇదప్పుడు పిల్లలైతే ఏ మమ్మీ డాడీ మమ్మీ డాడీ అని చెప్పి వాళ్ళు అన్నట్లు చూసారు కదా ఇప్పుడు ఇలాంటివి అస్సలు లేవండి ఎక్కడ చూసినా కానీ కానీ మేము మా వ్యూవర్స్ కోసం కష్టపడి అన్ని పాత ఎయిటీస్ నైంటీస్లో ఉండే అన్ని స్వీట్స్ మిఠాయిలు ఇలాంటివన్నీ కూడా కలెక్ట్ చేసి మీకు ఈ వీడియోలో మేము చూపిస్తున్నాం అన్నమాట ఇంకా నెక్స్ట్ స్ట్రాంగ్ పర్ఫర్మెంట్స్ స్ట్రాంగ్ పర్ఫర్మెంట్స్ ఇప్పుడు పిల్లలైతే వీటిని పోలో అంటారు మనకైతే స్ట్రాంగ్ పర్ఫర్మెంట్స్ ఇవి కోన్స్ పాత పాత కాలంలో ఇవేంటంటే అప్పుడు కోన్స్ ఉంటాయన్నమాట ఏమో జస్ట్ క్రీమ్ ఉంటుంది క్రీమ్ కూడా గట్టిగా ఉంటుంది చూసారు కదా ఇలా కింద బిస్కెట్ పెట్టేసి పైన క్రీమ్ పెట్టి కోన్ ఇస్తారనమాట ఇది కూడా వన్ రూపీకి యాక్చువల్గా ఫోర్ లేకుంటే కొద్దిగా పెద్ద సైజ్ అయితే టూ లేకుంటే వన్ కూడా వచ్చేదన్నమాట ఇది జామ్ అప్పుడు పిల్లలకి జామ్ అంటే ఎంతో ఇష్టం ఇది గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట ఈ జామ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కూడా మేము టేస్ట్ చేసి చూసామండి అప్పటి టేస్ట్ లాగే ఎంతో టేస్టీగా ఉన్నాయి పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చేసాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ కామ్స్ చింతపండు చింతపండు అంటే ఇది రేకాయి చింతక చింతపండు అండి ఇవి వచ్చి చింతకా చింతపండు అంటారు కదా చింతపండు కొద్దిగా జీలకర్ర కారము ఉప్పు వేసి చేస్తారనమాట ఇవి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు వాటిని చింతపండు చెప్పాక చింతపండు జీలకర్ర కారము లైట్గా ఉప్పు దంచుకొని స్పూన్కి పెట్టుకున్నట్లయితే దాన్ని చింతపండు ఇది అప్పుడు బాగా దొరికేదండి స్పూన్స్కి పెట్టి తర్వాత మామూలుగా చెక్క స్పూన్స్ ఉంటాయి కదా వాటికి కూడా పెట్టేవాళ్ళు ఇవి వచ్చి కమ్మర్ కమ్మర్ కట్టలు కాదండి ఇవి చాక్లెట్ మాదిరి ఉంటుంది కొంచెం గట్టిగా ఉంటాయి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అనమాట కింద ఫ్లవర్ కూడా వచ్చేది పింక్ కలర్ పైన రౌండ్గా ఉండి కింద ఫ్లేవర్ వచ్చేది కొన్ని అయితే పొడుగ్గా ఉండేవి అనమాట పెద్ద ఫ్లవర్ లాగా ఉండేవి చూసారు కదా వాటికి కింద బొమ్మలు కూడా వచ్చినాయి ఎంత బాగున్నాయో కదా ఇప్పుడు ఇవి దొరకటం లేదండి ఇప్పుడు పిల్లలకు అసలు కూడా తెలియదు ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇవి చాక్లెట్లు ఈవెన్ సిగరెట్స్ కూడా అంటారనమాట ఇవి చూసారు కదా వీటిల్ని చాక్లెట్స్ కానీ ఓపెన్ చేసేస్తే మీకు ఇలా ఉంటుంది ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు యానిమల్కి చూపించాను కదండి ఆల్మోస్ట్ దాని టేస్ట్ దీని టేస్ట్ ఒకే రకంగా ఉంటుంది కానీ మీకు చేసిన దాంట్లో డిఫరెంట్ ఉందన్నమాట ఇలా కలర్స్ కలర్స్ కూడా వస్తాయి కలర్స్ కలర్స్ కూడా వస్తాయన్నమాట కొన్ని అయితే రెడ్ బ్లూ గ్రీన్ ఇలా తగరం పేపర్లో కట్టి ఉంటారనమాట గిఫ్ట్ పేపర్లో కట్టేసి ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఐటెం రోస్ మిఠాయి రోజు మిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎంతో చల్లగా ఉంటుంది తింటే ఇది ఈవెన్ మీకు ఇలా చాక్లెట్ రూపంలో వచ్చేది తర్వాత స్క్వేర్ రూపంలో కూడా వచ్చేది అనమాట చిన్న కేక్ మాదిరి మధ్యలో ఒక చెర్రీ పెట్టుండేవాళ్ళు అది మాకు దొరకలేదండి కాకపోతే అది ఎల్లో తర్వాత పింక్ గ్రీన్ కలర్లో వచ్చేవన్నమాట ఎంతో టేస్టీగా కూడా ఉండేవి కానీ తింటే కూడా ఐస్ క్రీమ్ అనేవాళ్ళు అనమాట అంత జిల్ అనిపించేది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏందో చూద్దామా నెక్స్ట్ ఐటమ్ ఏందో చూస్తామా ఇది నారింజ మిఠాయి అంటే పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట దీనికి లెమన్ టేస్ట్ ఉండేది అన్నట్టు లెమన్ టేస్ట్ ఆరెంజ్ టేస్ట్ ఉంటుంది ఇవి కూడా చాలా కలర్స్ దొరికేవండి అండి ఆల్మోస్ట్ ఏంటంటే ఎల్లో తర్వాత ఇప్పుడు రెడ్ ఉంది కదా ఇంకొకటి ఏంటంటే గ్రీన్ దొరికేది తర్వాత లైట్ వైట్ కలర్ దొరికేది అవే దొరికేవి అనమాట ఇది కంబర్ కట్టండి లేదా కొబ్బరి ఉం కొబ్బరి ఉండండి ఇది ఆల్మోస్ట్ మేము కమ్మర్ అనుకున్నాము కానీ ఇది ఉండ అనమాట కొబ్బరి ఉండలు అంటే కొబ్బరి లౌజ్లు అనేవాళ్ళు కదా ఇది కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఐటెం ఇవి ఇవేంటంటే వైట్ చాక్లెట్ బాల్స్ అనమాట అప్పుడు ఇది ఏదో అనేవాళ్ళండి నాకు కానీ పేరు గుర్తులేదు కానీ చాలా కలర్స్ దొరికేవి ఇవి అన్నట్లు ఏంటంటే ఒక్కొక్కటి రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ అనేవి దొరికేవి అన్నట్లు ఎంతో టేస్టీగా ఉన్నాయండి ఇప్పుడు కూడా ఏంటంటే వైట్ చాక్లెట్ లోపల మనం మీరు తీస్తే వైట్ చాక్లెట్ ఉంటుంది నెక్స్ట్ కమ్స్ ఇది పాన్ బాల్స్ పాన్ మసాలా ఉంటుంది కదండి ఆ చాక్లెట్స్ వస్తాయన్నమాట పాన్ మసాలా చాక్లెట్స్ అదండి ఇవి కూడా మేము కలెక్ట్ చేసాము చాలా టేస్టీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము టేస్ట్ చేసామండి మళ్ళీ ఒకసారి మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ఈవెన్ మీ పిల్లలకి కూడా చూపించండి ఇవి అప్పుడు అంటే ఎయిటీస్లో నైన్టీన్స్లో దొరికే మిట్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఇవి జీలకర్ర పప్పర్ మింట్లు జీలకర్ర పప్పర్ మింట్ ఎందుకు అంటారంటే లోపల ఇది తినేసిన తర్వాత లోపల జీలకర్ర ఉంటుంది జీలకర్ర పప్పర్ మింట్లు అంటారు ఇవన్నీ కలర్స్ ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా దొరుకుతున్నాయండి ఇవి కొన్ని షాప్స్లో సో మీరు కూడా ఒకసారి చూడండి జీలకర్ర పప్పర్ మింట్స్ కలర్స్ ఇది ఇప్పుడు పిల్లలకు కూడా ఆల్మోస్ట్ తెలుసు కానీ చాక్లెట్లు తినే పిల్లలు ఇప్పుడు ఇవి తినరు ఇంకా ఇదేంటంటే పాప్ పాప్ అంటే తెలుసు కదండి దీన్ని నాలుగు కానీ వేసుకుని టప్ 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 అంటుందన్నమాట లోపల నోట్లో వేసుకున్న తర్వాత టప్ 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 అంటుంటుంది ఏంటంటే మన నోట్లో ఏదో బ్లాస్ట్ అవుతున్నట్లు ఉంటుంది చాలా టేస్టీగా ఉనింది చాలా రోజుల తర్వాత ఇవన్నీ తీసుకొని తిన్నాం అనమాట ఎంతో టేస్టీగా ఉన్నాయి అండ్ ఎంతో మెమరబుల్ ఎన్నో ఎన్నో మెమరీస్ అనేది కూడా గుర్తు వచ్చాయి అప్పుడు పిల్లలకి పాకెట్ మనీ ఇస్తే ఇవన్నీ కూడా కొనుక్కొని తినేవాళ్ళు అనమాట ఇవి ఎంతో కాస్ట్ ఇవ్వండి కానీ అప్పుడు పాకెట్ మనీ ఎంత ఇచ్చినా కానీ అది చాలా ఎక్కువ అనమాట ఈవెన్ వన్ రూపీ పావలా లేదా అర్ధ రూపాయి ఇచ్చినా కానీ అది ఎంతో ఎక్కువ అని దాచిపెట్టుకొని తినేవాళ్ళు ఇది వచ్చి కొబ్బరి సేన అంటే కొబ్బరి చక్కెరతో చేసిన కొబ్బరి మిఠాయి అనమాట బెల్లంతో కాకుండా చక్కెరతో చేస్తారు ఇవి కూడా అప్పుడు అచ్చులు దొరికేవి అన్నట్లు ఇంకా నెక్స్ట్ కామ్స్ జీరాలన్నమాట ఈ జీరాలంటే చాలామందికి ఇష్టం అండి ఇప్పటికి కూడా మేము ఎన్నో చోట్ల వెతికి వీటిని తీసుకొని తింటూ ఉంటాం అన్నట్లు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి స్వీట్గా ఉంటాయి ఎంతో టేస్టీగా స్వీట్గా ఉంటాయి ఒకసారి ఇవి కూడా ఏంటంటే సైజుని బట్టి రూపాయికి నాలుగు లేదా ఐదు రెండు అలా వచ్చేవన్నట్లు కానీ ఇవి ఇప్పటికి కూడా దొరుకుతున్నాయండి అక్కడక్కడ మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకొని తినేవాళ్ళము చూసారు కదా నెక్స్ట్ ఇవేంటంటే పుల్లలు అనేవాళ్ళం మేమైతే అప్పుడు పుల్లలు అనేవాళ్ళం అండి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ దొరుకుతున్నాయి కొన్ని చోట్ల బాగుంటాయి అనమాట కానీ కట్ 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 అంటాయి అన్నమాట తింటే సో ఇది కూడా ఆల్మోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది హాట్ అనమాట ఇది అప్పుడు చాలా చాలా బండ్లల్లో అమ్మేవాళ్ళండి ఇప్పుడు ఏంటంటే మనకి హాట్ చిప్స్ దగ్గర అమ్ముతూ ఉంటారు ఇది కోకోనట్ బిస్కెట్స్ అనమాట కోకోనట్ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉన్నాయండి ఆల్మోస్ట్ కోకోనట్ బిస్కెట్స్ మనకి ఇప్పుడు దొరకటం లేదు దొరికినా కానీ అప్పటి టేస్ట్ అనేది రావటం లేదనమాట అందుకోసము ఇవి కూడా టేస్టీగా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఇంకా మనకు అప్పుడు చాలా రకాల బిస్కెట్లు దొరికేవి అనమాట వెన్న మిస్ వెన్న బిస్కెట్లని బటర్ కుకీస్ అని సాల్ట్ బిస్కెట్లని చాలా దొరికేవి ఇవి కూడా ఏంటంటే మనకి వాటి సైజుని బట్టి కూడా ఒకటి లేదా నాలుగు ఐదు అలా ఇచ్చేవాళ్ళు అన్నట్లు ఇంకా చూసారు కదండి ఇది పాలపొడి పాలపొడి ఇప్పుడు కూడా దొరుకుతుంది కానీ అప్పుడు పాలపొడి స్కూళ్ళల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అనమాట గవర్నమెంట్ ఎందుకంటే బలంగా ఉంటారు పిల్లలు అని చెప్పి అప్పుడు పాలపొడి కూడా స్కూళ్ళల్లో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఇవన్నీ బటర్ కుకీస్ రాగి రాగి బిస్కెట్స్ అండి ఇప్పుడు కూడా మనకి దొరుకుతున్నాయి కానీ ఇవి కానీ అప్పటి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది కానీ ఇవన్నీ ఎయిటీస్ అండ్ నైంటీస్ కిడ్స్కి చాలా మెమొరబుల్ అండి ఇవి ఇప్పుడు దొరకటం లేదు కానీ మనము ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ఇంకా ఏంటంటే మీ పిల్లలకి కూడా అప్పుడు దొరికే ఐటమ్స్ అని చెప్పి చూపించండి తె చూసారు కదా ఎంతో బాగున్నాయి కదా ఈ వీడియో మీకు నా కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవి సాల్ట్ బిస్కెట్స్ సాల్ట్ బిస్కెట్స్ కూడా ఇప్పుడు టేస్ట్ మారిపోతున్నాయండి ఆల్మోస్ట్ అప్పుడు ఏంటంటే చిన్న చిన్న బిస్కెట్లు వచ్చేవన్నట్లు అంటే అర్ధ రూపాయికి రెండు రూపాయికి నాలుగు అలా వస్తాయి అన్నమాట అప్పుడంతా పాకెట్ మనీస్ చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు కదండి ఇప్పుడు అంటే ఎక్కువ ఇస్తారు అప్పుడు చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్